ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం ఎవరికైనా అంత ఆషామాషీ విషయం కాదు ఎంత టాలెంట్ ఉన్నా దానికి కాస్త అదృష్టం కూడా తోడైతేనే ఇక్కడ రాణించగలుగుతారు అయితే ఇటీవల కాలంలో నేటితరం యువ హీరోలు కొందరు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా టాలీవుడ్లో అడుగు పెట్టి స్వయం కృషితో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు కేవలం తమ టాలెంట్తో అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు విభిన్నమైన కథలను ఎంపిక చేసుకుంటూ వరుస విజయాలను అందుకుంటున్నారు ఆ చిన్న మీడియం రేంజ్ ఎవరో ఇప్పుడు చూసేద్దాం తేజా సజ్జ చైల్డ్ ఆర్టిస్ట్గా ఎన్నో సినిమాల్లో నటించిన తేజ సజ్జ పెద్దవాడయ్యాక ఓ బేబీ చిత్రంలో నటించాడు జాంబీరెడ్డితో హీరోగా మారి డెబ్యూతోనే హిట్ కొట్టాడు అద్భుతం సినిమాతో ఓటీటీలో సందడి చేశాడు ఈ ఏడాది ప్రారంభంలో హనుమాన్ మూవీతో బాక్సాఫీస్ వద్ద మూడు వందల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సూపర్ హీరోగా ఎపిక్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు ఇప్పుడు సూపర్ యోధుడిగా మిరాయి సినిమాతో మరో సంచలనం సృష్టించడానికి రెడీ అవుతున్నాడు తేజ ఇక జనుల గడ్డ విషయానికి వస్తే జోష్ సినిమాలో చిన్న పాత్రతో తెరంగేట్రం చేసిన సిద్ధూ కెరీర్ స్టార్టింగ్లో పెద్దగా గుర్తింపు లేని పాత్రలోనే ఎక్కువగా నటించాడు గుంటూరు టాకీస్ చిత్రంతో యూత్ను ఆకట్టుకున్నాడు కృష్ణ అండ్ హిజ్ లీలా సినిమాతో హీరోగా మంచి హిట్లు అందుకున్నాడు ఇక డీజే టిల్లుతో ఎవ్వరూ ఊహించని పెద్ద విజయాన్ని సాధించాడు దానికి సీక్వెల్గా టిల్లు స్క్వేర్ సినిమా తీసి నూట ఇరవై ఐదు కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టాడు ప్రస్తుతం జాక్ తెలుసు కథ సినిమాలో నటిస్తున్నాడు ఈ స్టార్ బాయ్ త్వరలో టిల్లు క్యూబ్ మూవీ తెరకెక్కించనున్నారు కేవలం నటనకే పరిమితం కాకుండా సొంతంగా స్టోరీలు స్క్రీన్ప్లే డైలాగ్స్ రాసుకోవడం అతని ప్రత్యేకత విశ్వక్సేన్ బంగారుబాబు అనే సినిమాలో చైల్డ్ గా కనిపించిన విశ్వక్సేన్ పోమాకతో హీరోగా పరిచయమయ్యాడు ఈ నగరానికి ఏమైంది చిత్రంతో యూత్కి దగ్గరయ్యాడు తన స్వీయ దర్శకత్వంలో ఫలక్నామా దాస్ మూవీ తీసి మాస్కాదాస్గా మారిపోయాడు ఆ తరువాత హిట్ అశోకవనంలో అర్జున కళ్యాణం పాగల్ దాస్కా దమ్కి గామి ఇలా వేటికవే ప్రత్యేకమైన సినిమాలతో ఆడియన్స్ను అలరించాడు మే పదిహేడున గ్యాంగ్ ఆఫ్ గోదావరి సినిమాతో థియేటర్లో సందడి చేయడానికి వస్తున్నాడు విశ్వక్సే అడవిశేష్ సొంతంలో చిన్న పాత్ర పోషించిన అడవిశేష్ తన స్వీయ దర్శకత్వంలో కర్మ అనే చిత్రం చేశాడు ఆ తర్వాత కొన్ని సినిమాల్లో విలన్ గా సపోర్టింగ్ రోల్స్ చేసిన టాలెంటెడ్ యాక్టర్ క్షణం మూవీతో సత్తా చాటాడు గూఢచారి ఎవరు హిట్ టు మేజర్ వంటి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బాస్టర్లు అందుకున్నాడు స్వతహాగా కథలు స్క్రీన్ ప్లే రాసుకునే అడవి శేష్కి ప్రస్తుతం గూడాచారి సీక్వెల్ జీ టూ డెకోయిట్ సినిమాలో నటిస్తున్నారు నవీన్ పొలిశెట్టి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లో చిన్న పాత్రతో తెరంగేటం చేసిన నవీన్ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాతో హీరోగా తొలి ప్రయత్నంలోనే హిట్ కొట్టారు లో బాలీవుడ్లో అడుగుపెట్టారు ఈ క్రమంలో జాతి రత్నాలు మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి చిత్రాలతో మంచి విజయాలను అందుకున్నారు త్వరలో మూడు పెద్ద నిర్మాణ సంస్థలో సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నారు నిఖిల్ సిద్ధార్థ్ సంవరంలో క్యారెక్టర్ గా నటించిన నిఖిల్ హ్యాపీడేస్తో గుర్తింపు తెచ్చుకున్నారు యువత అనే సినిమాతో మెప్పించాడు స్వామిరారా కార్తికేయ ఎక్కడికి పోతావు చిన్నవాడ అర్జున్ సురవరం లాంటి హిట్లు సాధించాడు కార్తికేయ టూ సినిమాతో వంద కోట్ల క్లబ్లో చేరాడు ప్రస్తుతం స్వయంభూ సినిమాలో నటిస్తున్న నిఖిల్ కార్తికేయ త్రీతో పాటుగా ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ను కూడా లైన్లో పెట్టారు ఇక శ్రీ విష్ణు బాణంలో చిన్న పాత్ర పోషించిన శ్రీ విష్ణు కొన్నాళ్ల పాటు సపోర్టింగ్ తోనే నెట్టుకొచ్చారు ప్రేమాయిష్ కాదల్ అప్పట్లో ఒకడు ఉండేవాడు చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు హీరోగా మెంటల్ మదిలో నీది నాది ఒకే కదా బ్రోచేవారెవరురా రాజారాజా చోరా లాంటి విజయాలు అందుకున్నాడు గతేడాది సామాజిక మరగమనతో బ్లాక్ బస్టర్ కొట్టిన శ్రీ విష్ణు ఇటీవల ఓం బింబుష్ మరో సక్సెస్ తన ఖాతాలో వేసుకున్నాడు ఇప్పుడు రాజరాజా చోర ప్రీక్వెల్ స్వాగ్తో పాటుగా ఎస్వి ఎయిటీన్ సినిమాల్లో నటిస్తున్నాడు సుహాస్ పడి పడి లేచే మనసులో హీరో ఫ్రెండ్గా నటించిన సుహాస్ కమెడియన్గా కొన్ని సినిమాలు చేశాడు కలర్ ఫోటోతో హీరోగా పరిచయమై తొలి ప్రయత్నంలోనే మంచి సక్సెస్ సాధించాడు ఫ్యామిలీ డ్రామా హిట్ టూ చిత్రాల్లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలతో ఆశ్చర్యపరిచాడు రైటర్ పద్మభూషణ్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాలతో హిట్ కొట్టాడు మే మూడున ప్రసన్న ప్రేక్షకుల్ని పలకరించడానికి రెడీ అవుతున్నాడు సుహాస్ ప్రెసెంటు కేబుల్ చారి ఆనందరావు అడ్వెంచర్స్ గొర్రె పురాణం లాంటి సినిమాల్లో నటిస్తున్నాడు ఆయన